గడిచిన ఐదేళ్లలో వివిధ పథకాల కోసం ఈ రకంగా బటన్ నొక్కి నేరుగా డీబీటీ ద్వారా 2,70,000 కోట్లు అయితే, నాన్ డీబీటీ కూడా కలిపితే, అంటే నా అక్క చెల్లెమ్మలకు ఇచ్చిన ఇంటి స్థలాలు అయితేనేమి, వారి పిల్లలకు పెట్టే గోరుముద్ద అయితేనేమి, వారి పిల్లలకు ఇచ్చే ట్యాబులు అయితేనేమి, విద్యా కానుక అయితేనేమి, ఇటువంటివన్నీ కూడా కలుపుకుంటే, నాన్ డీబీటీవి కూడా కలుపుకుంటే అది దాదాపుగా 100,00,000 రూపాయలు మొత్తంగా ఈ 58 నెలల కాలంలో అక్షరాల నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు 375,000 కోట్ల రూపాయలు పైచిలుకు నా అక్క చెల్లెమ్మల ఖాతా నా కుటుంబాల ఖాతాల్లోకి పంపించాం. ఒక రూపాయి ఎక్కడా అవినీతి లేదు, ఒక రూపాయి ఎక్కడా లంచం లేదు, ఒక రూపాయి ఎక్కడా దోపిడీ లేదు, ఒక రూపాయి ఎక్కడా కమిషన్ లేదు. ఇది మనం చేసిన మన ట్రాక్ రికార్డ్, అదే చంద్రబాబు పేరు చెబితే ఆయన చేసిన ఏ మంచి గుర్తుకు రాదు. ఆయన చేసిన ఏ స్కీము గుర్తుకు రాదు. అదే మీ జగన్ పేరు చెబితే, ఏం గుర్తుకొస్తుందో మీరే చూడండి. మీ గ్రామాల్లోనే, మీ వార్డులోనే విలేజ్ సెక్రటేరియట్, వార్డ్ సెక్రటేరియట్, అంటే మీ జగన్ అందులో దాదాపుగా 10 మంది శాశ్వత ఉద్యోగాలు మన పిల్లలే అక్కడ చిక్కడి చిరునవ్వుతో కనిపిస్తూ ఉన్నారు అని అంటే, మీ జగన్ ఇంటికే వచ్చే వాలంటీర్లు అందించే పెన్షన్ అంటే, మీ జగన్ లంచాలు వివక్ష లేని పాలనంటే గుర్తుకొచ్చేది మీ జగన్ బటన్ నొక్కడం, నేరుగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి పంపింది ఎవరు అనంటే, మీ జగన్ మీ ఊరికే విలేజ్ క్లినిక్, మీ ఇంటి వద్దకే వైద్య సేవలు, ఉచితంగా మందులు, టాబ్లెట్లు, ఉచితంగా టెస్టులు, అంటే మీ జగన్ గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్ ఆ గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియంతో మొదలు ప్రపంచ స్థాయి చదువులు ఆ పిల్లల చేతుల్లో ట్యాబులు, 6వ తరగతి నుంచి ప్రతి గవర్నమెంట్ స్కూల్లోను ప్రతి క్లాస్ రూమ్లోను డిజిటల్ బోధన, ఇవి అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నలకు రైతు భరోసా, గ్రామంలోనే ఆర్బీకే, రైతన్నలకు 0% వడ్డీ, రైతన్నలకు పగడు పూటే 9 గంటల ఉచిత విద్యుత్, రైతన్నలకు ఉచిత పంటల బీమా, సమయానికే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ, అంటే ఇవన్నీ అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఏకంగా 270,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఆ డబ్బులు వెళ్ళిపోవడం, ఇందులో ఏకంగా 75% పైచిలకు ఈ వర్గాలకు, నా వర్గాలకు ఇచ్చింది ఎవరు అని అంటే మీ జగన్. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా
రాష్ట్రం మొత్తం మీద 400,000 ఉద్యోగాలు ఉంటే మనం వచ్చేదాకా ఏకంగా మరో 231,000 ఉద్యోగాలు ఇచ్చింది ఎవరు అని అంటే మీ జగన్. అందులో 80% ఉద్యోగాలు నేను నా అని పిలుచుకునే నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు, నా చెల్లెమ్మలు, నా తమ్ముళ్ళే అందులో ఉద్యోగస్తులుగా ఉన్నారు అని అంటే ఆ 231,000 ఉద్యోగాలలో జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎప్పుడు అనంటే, గుర్తుకొచ్చేది ఎవరు అనంటే మీ జగన్. అక్క చెల్లెమ్మల పేరిట ఏకంగా 31,000 ఇళ్ల పట్టాలు గతంలో ఎప్పుడూ జరగనట్టుగా ఇచ్చింది ఎవరు అనంటే, జరిగింది ఎప్పుడు అనంటే, చేసింది ఎవరు అనంటే గుర్తుకొచ్చేది మీ జగన్. అందులో ఏకంగా 22,00,000 ఇళ్ల నిర్మాణం ఎప్పుడు జరగని విధంగా వేగంగా జరుగుతూ ఉన్నది అనంటే మీ జగన్. రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా ఎవరు చూడని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు తోడుగా ఉంటూ, అక్క చెల్లెమ్మలకు అండగా ఉంటూ, ఎప్పుడూ ఊహించని విధంగా, ఎప్పుడూ జరగని విధంగా ఓ అమ్మఒడి, ఓ విద్యా దీవెన, ఓ వసతి దీవెన, 0% వడ్డీ, ఓ ఆసరా, ఓ చేయూత, ఓ కాపు నేస్తం,